టూర్ వాయిదా బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడికి వెళ్తే ప్రజా వ్యతిరేక ఎదురవుతుందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఇంట్లో వంద కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలట కేటీఆర్ సారు కేటీఆర్ సార్ వరంగల్లో రెండు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి ఇరవై ఐదు శంకుస్థాపనలు వన్ ఇయర్ అయిపోయింది ఏది నువ్వు శంకుస్థాపనలు చేసి వస్తావా ఊకూకపోయింది అన్ని జిల్లాలలో శంకుస్థాపనలైనా పనులు ఏమైనా జయించేది ఉందా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లే వరంగల్లో మళ్ళీ ఖమ్మంలో నడుము బిగించినావా వా శంకుస్థాపనకి వంద కోట్లు ఏం జయనీకి పువ్వాడ అజయ్ని కాపాడికా మళ్ళీ ఆయన్ని గెలిపి నీకా కారణం ఏంది శంకుస్థాపనకు అసలు ఖమ్మంలో ఏం జరుగుతుందో తెలుసా ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు వాయిదా వేసినావో తెలుసా గటూర్ని టూర్ని భోజనానికి వెళ్తన్నా గొడవలు సర్దుబాటు చేయడానికి వెళ్తాన్నా కలపడానికి వెళ్తన్నా ఏంది అసలు గప్పుడు ఎలక్షన్లప్పుడు డబ్బులు కార్లో తీసుకొస్తే ఒక మంత్రి పారిపోయిండు గాయన కూడా పువ్వాడు అజయ్ సారే అనుకుంటా కదా ఆయన ఉన్న రవాణా శాఖ ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఆయన ఎంతో కొంత భాగం ఉంది కదా గా నియోజకవర్గంలో కూడా నువ్వు ఎందుకు అంత కాపాడుకుంటూ వస్తున్నావు సారు అసలు పోకపోతే పోకపోయినావు కమ్మం ప్రజా వ్యతిరేకత తెలంగాణలో ప్రతి చోటు ఉంది అందుకే మాట్లాడితే అయ్యే ఢిల్లీలో పోయి కూర్చుంటాడు గీడ జనాల మధ్య తిరగకుండా అది వేరే విషయం అనుకో కానీ అసలు అజయ్ సార్ని ఒక్కసారైనా మందలిచ్చినవా ఏంది నీ పేరు గింతగనం వస్తోంది ఒక మంత్రి స్థానంలో ఉండి ఊకో ఇక హత్య చేయించడానికి భూనిం రని ఏమంటారు అన్యాయంగా కేసులు పెట్టించిన శ్రీనివాస్ గౌడ్ సారనే కాపాడుకుంటూ వచ్చినాడివి పువ్వాడాజయను కూడా గంతే కాపాడతావా మంత్రులు మొత్తం కాపాడుకోవడమేనా అసలు నీ నీ ఏమంటారు మంత్రివర్గమేంది సార్ భలే వెరైటీగా ఉంది శ్రీనివాస్ గౌడ్ సార్ అంతే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ అంతే పువ్వాడ అజయ్ సార్ అంతే ఇప్పుడెప్పుడో చదివిన రాజయ్య ఆయన పేరేదో మంత్రి ఆయన అంతే మంత్రి జగదీషు అంతే అసలు మంత్రివర్గం మొత్తం గిదేనా గుండాగిరి దాదాగిరి బెదిరింపులు కబ్జాలు ఆరోపణలు గిదేనా మంత్రివర్గం భలే మంత్రివర్గం ఉంది అసలు ఇలాంటి మంత్రివర్గం ప్రపంచంలో ఏడు ఉండదేమో మన టీఆర్ఎస్ మంత్రివర్గంకి మాత్రమే సాధ్యమైద్దేమో మన కేసీఆర్ సార్కి కేటీఆర్ సార్కి ఇక గీనా గీ మంత్రుల మీద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మానేసి ఏం చేస్తాండో తెలుసా కేటీఆర్ సారు ఆవిర్భావ దినోత్సవం జరగబోతుందట తగ్గేదే లేదు ఆవిర్భావ దినోత్సవం అంటే ధూమ్ ధామ్ లెక్క మళ్ళీ ఫ్లెక్సీలు కట్టండి కట్అవుట్లు పెట్టండి ఏదేమైనా సరే ఇడ మన మేయర్లు చూసుకుంటారు కాపాడికి కానివ్వండి అని చెప్పి పనులు చేపిస్తాడట ఏడన్న పోనీ అల్లకల్లోలం ప్రపంచం తలకిందులు అవ్వండి నా గొప్ప నా అయ్య గొప్ప సాటడంలో మాత్రం తగ్గొద్దు మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పిండట ఈ నాయకుడు గీ నాయకుడు కింద మనమేందో నాకైతే సమజైతలే